హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సద్దాం. మీరు చూస్తున్నారు తెలుగు ఈజీ టెక్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఏ విధంగా సెట్ చేశానో మీరు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఇందుకోసం మనకు ఏదైనా సింగిల్ కలర్ కు సంబంధించి ఒక క్లాత్ కావాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం కేన్ మాస్టర్ నుంచి దీన్ని ఏ విధంగా చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఏ విధంగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు, మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపెట్టబోతున్నాను. నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ కైన్ మాస్టర్ అనే ఒక అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను కైన్ మాస్టర్ అని టైప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత దీనిని ఓపెన్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు రౌండ్ సర్కిల్లో ఒక బాక్స్ అని కనిపిస్తుంది, వాటిని క్లిక్ చేసి మనకు ఏ సైజులో అయితే మనకు వీడియో సెట్ చేసుకోవాలో సెట్ చేసుకొని మన మీడియాలోకి వెళ్ళి దేనినైతే మనం బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క వీడియోను లేదా ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి అన్నిటికంటే పైన ఇమేజ్ లేదా మీడియా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ దేనినైతే అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టుకున్నాను. ఈ వీడియోలో బ్యాక్ సైడ్ నేను గ్రీన్ కలర్ క్లాత్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇలా నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఎంతవరకు కావాలి అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనం ఫోటోని సెట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో మనకు క్రోమా కీ అనే ఒక ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ అనే ఒక బటన్ ఉంది, దానిని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కింద మనకు రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆప్షన్స్ మనం యూజ్ చేస్తూ మన యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ మన యొక్క ఫోటోను కరెక్ట్గా ఈ ఫోటోతో సింక్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు బై ఛాన్స్ ఈ ఫోటో అనేది సింక్ అవ్వకపోతే కింద కూడా మనకు చాలా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్తో మనం మన ఫోటోను కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని మనం దీన్ని ప్లే చేసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, నేను చేసిన ఫోటో నాకు కరెక్ట్గా వస్తుందో లేదా అనేది నేను ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను. ఇందులో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపించినట్లయితే కింద ఉన్న మన యొక్క ఫోటోస్ను క్లిక్ చేసి అగైన్ మనం క్రోమా కీలోకి వెళ్ళి మన ఫోటోను అడ్జస్ట్ చేసుకొని మనకు సైడ్లో చిన్నగా మన యొక్క ఫోటోకు అరౌండ్లో మనకు చిన్న లైన్ మార్క్ కనిపిస్తుంది, వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి డీటెయిల్ కర్వ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని నుంచి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సైడ్లో కనిపించే లైన్స్ అనేది మన కన్వీనియన్స్ తగ్గట్లుగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది వచ్చేసింది. మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మనం దీన్ని ప్లే చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్లుగా మన యొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటోని సెట్ చేసుకోవాలి లేదంటే వీడియోని సెట్ చేసుకోవాలి అనేది మనం పైన వాటిని క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్లో ఫోటోస్ వీడియోస్ ఏవైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇచ్చిన బటన్ ద్వారా ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని ఏ క్వాలిటీలో మీకు అవసరమో ఆ క్వాలిటీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందే మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ నా వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.